पश्चिम गोदावरी जिला पालकोल नियोजकवर्गम पालकोल पट्टणंलो विविध प्रांतालो 13 मोटार सैकिल दोंगलिंचिन 20 व्यक्तुलनु पट्टण पोलीसुलु चाकचक्यंगा अरेस्ट चेशारु। पालकोल पट्टण पोलीस स्टेशनलो एसई फजल रहमान नेतृत्वंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो दीनिकि संबंधिंचिन विवरालनु आयन वेल्लडिंचारु। తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మామిడికుదురు మండలం గోనుగుంట గ్రామానికి చెందిన నెల రాజశేఖర్ గాంధీ, రాజోరు మండలం కడలికి చెందిన బొంతు వినోదులు చెడు వ్యసనాలకు జల్సాలకు అలవాటు పడి వైన్ షాపుల ముందు పార్కింగ్ చేసిన మోటార్ సైకిళ్లు దొంగిలించారన్నారు। పార్కింగ్ చేసిన మోటార్ సైకిళ్లను ఎక్కువగా వీరు దొంగిలించారన్నారు। ఇదిలా ఉండగా సోమవారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో నరసాపురం డిఎస్పీకి రాబడిన సమాచారం మేరకు పట్టణంలోని సూర్య తేజస్ నగర్ డంపింగ్ యార్డ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇరువురిని అరెస్ట్ చేసి వివరాలు రాబట్టగలిగామన్నారు। వారి నుంచి 13 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు। దీనిలో 6 మోటార్ సైకిళ్లు నేమ్ ప్లేట్లు మార్చేయడంతో అడ్రస్లు తెలియలేదని, మోటార్ సైకిళ్లు పోగొట్టుకున్న వారు తమను సంప్రదించాలని కోరారు। ఇంజన్ చాసిస్ నంబర్ల ఆధారంగా మోటార్ సైకిళ్లు ఎవరికి సంబంధించినవో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు। ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో సహకరించిన కానిస్టేబుల్ బాలాజీ, మోజేష్ ప్రసాద్లకు రివార్డు కై సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు। పాలకొల్లులోని సూర్యతేజ్ నగర్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతారని రాబడిన సమాచారం మేరకు వాళ్ళని ఆపి వాళ్ళని విచారించగా వాళ్ళు పాలకొల్లు మరియు పరిసర ప్రాంతాల్లో అనేక బళ్ళు దొంగతనం చేసినట్టుగా, వాళ్ళు ఏదైతే తిరుగుతున్నారో ఆ బండి కూడా పాలకొల్లులో దొంగతనం చేసిన బండిగా వాళ్ళు చెప్పడంపై వాళ్ళని అరెస్ట్ చేసి విచారించగా పాలకొల్లు మరియు పరిసర ప్రాంతాల్లో మొత్తం 13 బళ్ళు దొంగతనం చేసినట్టుగా వారు తెలియపరిచారు। అందులో కొన్ని బళ్ళకి ఎటువంటి ఆధారాలు కానీ ఏమీ లేవు, అనగా వాళ్ళు బండిని దొంగతనం చేయగానే దాని యొక్క నెంబర్ ప్లేట్లు తీసేస్తున్నారు, వేరే నెంబర్ ప్లేట్లు వేస్తున్నారు। ఆ విధంగా ఆధారాలు దొరకనటువంటి బళ్ళు ఒక 6 ఉన్నాయి। వాటి ఇంజిన్ నెంబర్లు, ఛాయిస్ నెంబర్లు కూడా మీకు ప్రెస్ వారికి ఇస్తున్నాం। ఎవరైనా ఇంజిన్ నెంబర్లు, ఛాయిస్ నెంబర్లు కానీ బండి నెంబర్లు కానీ మన వాళ్ళ యొక్క ఒరిజినల్ సీబుక్ గల వ్యక్తులు పాలకొల్లు టౌన్ పోలీస్ వారిని ఆశ్రయించినట్టు వాళ్ళకి చట్టపరంగా ఆ బళ్ళను అందించడం జరుగుతుంది। ఎవరినైతే అరెస్ట్ చేశామో ఆ ముద్దాయిలు నేల రాజశేఖర్ గాంధీ, ఇతను గోనుగుంట గ్రామం మామిడికుదురు గ్రామానికి చెందినవాడు, ఇంకో అతను గొంతు వినోద్, ఇతను రాజోలు మండలానికి చెందిన అతను। వీరిద్దరి వద్ద నుంచి మొత్తం 13 బళ్ళని రికవర్ చేయడం జరిగింది। అందులో గ్లామర్ బళ్ళు, ఫ్యాషన్ ఒకటి, స్ప్లెండరు, పల్సర్ బళ్ళు ఉన్నాయి, ఒక యాక్టివా బండి కూడా ఉంది। థ్యాంక్ యూ। రాత్రి శ్మశానాలు ఎవరు పడుకున్నారంటే తెలుసు।